మన ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత కొంచెం వర్షం తగ్గింది. తగ్గిన తర్వాత ఇంకా మన వాడ వినాయకుడు అయితే వస్తలేడు. ఇంకా కొందరు స్కూల్ పిల్లలు, నేను అప్పుడప్పుడు వీడియో షూట్ చేస్తా కదా, చూసుకుంటూ వెళ్తుండ్రు. ఇక అటు ఇటు తిరుగుతారు ఒక్కొక్కసారి, కొందరు మళ్ళీ చేస్తుండ్రా ఇప్పుడు లేదా అన్నట్టుగా. ఇక నేనైతే మనకు సాయంత్రం అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి నేను బయటనే కూర్చోండి వర్షాన్ని చూస్తున్నా. ఇంకా చూడండి కాలిపోయినట్టుగా మనకు ఆ వీడియోలు ఉంది. ఇంకా చూసిన తర్వాత అయితే భయం అవుతుంది, మరి అట్లా అవుతుందా లేదా తెలియదు. ఇట్లాంటి కొత్త కొత్త అన్నీ షేర్ చేసి భయం పుట్టించుకుంటున్నారు జనాలకు. ఇంకా నేను రోజు వంట చేసేటప్పుడు మొబైల్ పట్టుకొని చేస్తాను కదా, అట్లా కూడా మరి అట్లా అవుతుందా అనేది తెలియదు కదా, అట్లా అనిపించింది. చూడండి వర్షం బాగానే పడుతుంది, ఒక్కొక్కసారి కొన్ని చినుకులు పడి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సాయంత్రం మనం నిమజ్జనం టైంకి అప్పుడప్పుడు కొన్ని చినుకులు పడి వెళ్ళిపోతాయి, కానీ ఈరోజు అయితే బాగానే పడుతుంది. ఇంకా నిమజ్జనానికి అందరూ మంగళహారతులు పట్టుకొని వస్తారు కదా, ఇట్లా వర్షం ఉంటే జనాలు తక్కువనే ఉంటారు ఈ రోజు కూడా. మన వినాయకుడు ఇంకా స్టార్ట్ కాలేదు, సౌండ్ ఏం స్టార్ట్ కాలేదు. ఒక గంట పడుతుంది, ఇంత తక్కువ దూరమే ఉన్నా కానీ గంట పడుతుంది. ఇంకా ఈసారి అయితే నేను ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు, అప్పుడప్పుడు వెళ్తాం. ఇదివరకు ఫస్ట్లో మన వీడియోస్ తిన్నట్టున్నది కానీ ఈ సంవత్సరం వెళ్ళలేదు. మన కారు పూజ చేయించడానికి వెళ్ళిందంటే ఇదివరకు వెళ్ళలే, అతను బిల్లే పూజ చేయించడం కానీ అది చూసి వెళ్ళలే. నేను ఆ రోజు వెళ్ళిందంటే ఇదివరకు కూడా అక్కడికి వెళ్ళలే. వర్షం పడుతుంది కాబట్టి రెడీ అయి కూర్చున్నాం. మరి ఇక అమ్మవారు లోపల పూజ చేస్తారు, చూద్దాం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఇక చూసుకుంటూ చూసుకుంటూ 9 అయింది, 10 అయింది. మన వాడల వినాయకుడు మాత్రం బయలుదేరలే. ఇంకెందుకు బయలుదేరతలేదు, ఒకవేళ వేరే రూట్లో వెళ్ళిండ్రా మరి ఎందుకు వస్తలేరని ఒకసారి మా వారు అక్కడ దాకా కూడా వెళ్ళి చూసి వచ్చిండ్రు. ఎందుకంటే వర్షం ఉంది కదా, ఒక్కొక్కసారి చప్పుడుతోటి గిట్ట రాక అట్లా వెళ్తుండ్రేమో అని చూసి వచ్చిండ్రు. అక్కడనే టెంపుల్ ముందే శుక్లాంబరధరం మొత్తానికి చాలా టైం తీసుకున్నది. తన పూజ అయిన తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి పెట్టి మనకి కొబ్బరికాయ హారతి ఇచ్చి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి గంట గంట. మన వినాయకుడు అయితే అసలు బయలుదేరతలేడు. దాదాపుగా 7:30 ఇట్లా జరుగుతుంది ప్రాసెస్ అంతా నడుస్తూనే ఉంటుంది. ఇక మనం మార్నింగ్ ఉండ్రాలు చేసినప్పుడు నేను బియ్యపిండి ఉన్నది ఇంకా కొంచెం రొట్టె వేద్దాం అనుకుంటున్నా, కానీ మన వినాయకుడి పని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా బయలుదేరలేదు, సరే మనం రెడీ అయ్యి ఇంకెద్దామనేది చూసినా వర్షం కూడా పూజలు పూజలు పాటస్థలు వాడుకుంటూ ఈరోజు బియ్యపిండి రొట్టె వేస్తున్నా నేను. అయితే ఈరోజు వినాయక నిమజ్జనం
మార్నింగ్ మనకు అంటే లంచ్ టైంలో వినాయకునికి ఉండ్రాళ్ళు తర్వాత మోదకాలు చేసిన కదా, ఇక అప్పుడు పిండి కొంచెం ఎక్కువైంది. ఇక ఆ పిండిని అట్లే ఉంచి ఉంచిన ఇక అది వేస్ట్ అవుతుంది కావచ్చు అని అనుకున్నా. అంటే పగలు రొట్టె చేయా సాయంత్రం చేసడానికి వీలైతే చూద్దాం అనుకున్నా. ఇక ఇప్పుడు మళ్ళీ చూసిన కలిపి చూస్తే బాగానే ఉంది. ఇక రెండు రొట్టెలు అయ్యేటట్టున్నాయి. మరి ఈరోజు ఫ్రైడే నైట్లో నేను అన్నం తినట్లేదు. సరే మరి ఈ రొట్టె వేద్దామని చేస్తున్నా. అయితే చేసిన ఆల్రెడీ. ఇంకా ఉన్న మొబైల్ తోటి వారు పాటలు పాడుతుంటు అందుకని షూట్ చేయలే. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉబ్బింది. షూట్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఇంకా తన దగ్గర ఉండే. మళ్ళీ మనం ఇక సండే గిట్ట చేసినప్పుడు చూపిస్తా. కొన్ని వాటర్ వేడి చేసినాం, తర్వాత అందులో కొంచెం ఉప్పు వేయాలి, వాటర్లో పిండి కలపాలి. మార్నింగ్ నేను ఉండ్రాళ్ళ కోసం చేసిన కాబట్టి ఉప్పు వేయలేదు. ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు ఇన్ని వేడి నీళ్ళు ఆగబెట్టి దాంట్లో ఉప్పేసి మళ్ళీ కొంచెం కలిపిన. అయితే కలిపి హాఫ్ అన్ అవర్ కింద కలిపి ఊకున్నా. మన వినాయకుడు వెళ్ళిన తర్వాత చేద్దాం. ఇక మధ్యలో ఈ పని ఎందుకని మరి ఎప్పుడైనా 6 వరకే వచ్చేటోళ్ళు, ఏ రోజు వస్తలేరు మరి ఎందుకు తెలియదు. ఒకసారి చూడు బయటకు వెళ్ళి చూస్తే గేట్ దగ్గర ఉండి చూస్తే కనబడతాయి కదా మనకు. ఏమో మరి వస్తలేరు. ఇక ఇది చుట్టూ రౌండ్గా దింపుకుంటూ కాల్చుకోవాలి. అయితే మన ఈ పెంక మధ్యలో కొంచెం పలుసగా అయింది, అందుకని కలర్ వచ్చింది. ఇక ఉడకాలి మంచిగా, అందుకని కొంచెం ఇలా కాలనే ఏం కాదు కానీ ఇక్కడ ఎక్స్ట్రా కాలాలి. ఇక చూడండి ఉబ్బింది. ఇది ఫస్ట్ది అయితే ఇంకా మంచి ఉబ్బింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఉబ్బింది. ఇక్కడ చూడండి ఎంత ఉబ్బింది. అయితే దీనిలో ఎల్లిగడ్డ మీరు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇక నాకోటి మా వారికోటి ఈ బియ్యపు రొట్టె అందరు తినరు, పిల్లలకు ఇష్టం ఉండదు. సరే మరి చెరొక రొట్టె అయింది. అన్నము కూరలు పొద్దుటి మస్తున్నాయి. ఇక ఇది విషయం మరి స్టవ్. ఇక ఈరోజు అయితే ఎదురు చూసి కండ్లు కాయలు కాసుకుని అంటారు కదా, అది ఎట్లుంటుందో ఈరోజు తెలిసింది. దాదాపుగా 6 ఇప్పుడు 11:55 మన వినాయకునికి వీడుకోలు వలికినాం. అయితే చాలా టైం తీసుకున్నారు, వర్షం కూడా ఉంది కదా. ఇక మొత్తానికి మన వినాయకుడిని అయితే సంతోషంగా సాగనంపినాం. ఇక మ్యూజిక్ ఉంది కాబట్టి మరి మనకు మ్యూజిక్ అలో లేదు కదా. ఇక మొత్తానికైతే నిమజ్జనానికి మనం దాదాపుగా 11:55 మరి మన ఇంటి ముందుకు వినాయకుడు వచ్చిందో. ఇక వినాయకుడికి హారతి ఇచ్చి ఇక మన చిన్న వినాయకుడిని కూడా ఆ వెహికల్లో పెట్టిదాం. అయితే ఇదంతా కూడా ఈరోజు వర్షం కారణంగా లేట్ అయినట్టుంది. ఎప్పుడు ఇట్లా లేట్ కాలేదు. మొత్తానికి మంగళహారతి మనం అంత వర్షంలో కూడా వీలవుతుందా లేదనుకున్నా కానీ స్వామివారికి మంగళహారతి ఇచ్చి మన వినాయకుడిని వెహికల్ వాళ్ళు తీసుకొని భద్రంగా పెట్టేదాకా చూసి మరి ఇంట్లోకి వచ్చిన. మళ్ళీ మనం ఇంట్లోకి వచ్చేదాకా కూడా ఆహారతి అట్లనే వెలుగుతూనే ఉంది. అది ఒక సంతోషం. అది అంటే ఎవరి ఆలోచన విధానం ఎట్లుంటే అట్లా కదా. ఇక్కడ నాకు వర్షానికి మనం అక్కడ దాకా మన మంగళహారతితో పోయి మళ్ళీ ఇంట్లోకి వచ్చేదాకా ఉండడమే అది సాంప్రదాయం. మనకు ఒకవేళ మధ్యలో దీపాలు నిండుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అట్లా చిన్నదే విషయం కాకపోతే ఒక కొంచెం సెంటిమెంట్ అంటారు కదా, అట్లా ఆ దీపాలు మన ఇంట్లోకి వచ్చేదాకా కంపల్సరీ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా సరే మొత్తానికి ఈరోజు అయితే రాత్రి 12 అప్పుడు ఇక మన వినాయకుడు మన ఇంట్లో నుండి సాగనంపినాం. ఇక ఇట్లా గడిచింది ఈసారి అయితే వినాయక నిమజ్జనం. మరి సరే ఈరోజు అయితే ఇంతే. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం, బాగా లేట్ అయిపోయింది. ఇక రేపు మళ్ళీ ఒక మంచి విడుదట మళ్ళీ వెళ్దాం.